అనంతపురం జిల్లా బత్తలపల్లి ఉమా లాడ్జ్ మేనేజర్ ఈశ్వరయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మధ్యమత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వచ్చి లాడ్జ్లో రూము కావాలి అని అడగడంతో అందుకు నిరాకరించిన మేనేజర్ను గోడకు తలబాది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బత్తలపల్లి మండలం టీచర్లపల్లి పచ్చాలి ఈశ్వరయ్య అనే అతను ఉమా లాడ్జ్లో మేనేజర్గా పనిచేస్తూ 2 సంవత్సరాలుగా ఉన్నాడు. ఈ రాత్రి 12 గంటల టైంలో ముగ్గురు వ్యక్తులు తాగి వచ్చి అతని డబ్బులు అడగ అతని దగ్గర నా దగ్గర ఏమీ లేదని చెప్పినారు. అతను కొట్టి చంపి బయటకు వచ్చేసినారు. మళ్ళీ మధ్యలో సెంటర్లో కూడా వేరే వ్యక్తిని బెదిరించినారు. బెదిరిస్తానే అతను 100 కాల్ ఫోన్ చేసి సార్ ఇక్కడ నన్ను బెదిరించినారు ముగ్గురు వ్యక్తులు అంటేనే అప్పుడు అలర్ట్ అయ్యి ఎస్ఐ గారు వీళ్ళంతా అలర్ట్ అయ్యి సిఐ గారు కానీ అంత రాత్రి రాత్రే వాళ్ళు దాన్ని పట్టుకొని లోపలేసినారు. ఈ విధంగా జరిగింది. మధ్యరాత్రి అనంతపురం కదిరి రోడ్లో గల ఉమా లాడ్జ్లోకి గుర్తెల్ల ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి రూమ్ కావాలనేసి అక్కడ మేనేజర్ పనిచేసిన ఈశ్వరయ్యను రూమ్ కావాలని అడగగా అతను మీరు తాగి వచ్చినారు, మీరు అడ్వాన్స్ కడితే రూమ్ ఇస్తానని చెప్పినందుకు వాళ్ళు విచక్షణరహితంగా అతన్ని కింద పడేసి తొక్కి కింద జుట్టు పట్టుకొని తలకు నేల కేసుకోవటం వల్ల అతను రక్తగాయాలైంది. అతని ఇమేజ్ అతని ఓనర్ అయిన చౌదరి ఆడిడాస్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. 1-2 రోజులు దాంట్లో మా సిబ్బంది అందరు కలిసి కేసు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం. మొబైల్ పట్టుకొని ట్రై చేస్తున్నాం.